ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ రంగంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అభివృద్ధి పెరుగుతోంది. వచ్చే రెండేళ్లలో 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంటున్న ఇండస్ట్రీ వర్గాలు. ప్యాకేజింగ్తో ఉత్పత్తులను కస్టమర్ దగ్గరికి చేరుస్తున్న ప్యాకేజింగ్ ఇండస్ట్రీపై స్పెషల్ స్టోరీ. ప్యాకేజింగ్ రంగం ఇప్పుడు ప్రొఫెషనల్ గా మారింది. దేశంలోనే ఇదో పెద్ద ఇండస్ట్రీగా మారింది. ప్రతి ఏడాది 7 నుంచి 8% గ్రోత్ తో ముందుకెళ్తోంది ప్యాకేజింగ్ రంగం. దేశవ్యాప్తంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 50 లక్షల మందికి పైగా ప్యాకేజింగ్ ఇండస్ట్రీపై ఆధారపడుతున్నారు. ప్రతి కంపెనీ తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు మార్కెట్ కి రావడానికి ప్యాకేజింగ్ పై దృష్టి పెడుతున్నాయి. ఓ సర్వే ప్రకారం వస్తువు ఉత్పత్తికి ఎంత ఖర్చు చేస్తున్నాయో దానిలో 30% ప్యాకేజింగ్ కి పెడుతున్నాయి కొన్ని కంపెనీలు. ఏ ప్రోడక్ట్ అయినా 4 రకాలుగా ప్యాకేజ్ చేస్తారు. ప్లాస్టిక్, పేపర్, కరోగేటెడ్, గ్లాస్ ని ఉపయోగించి ప్యాకింగ్ చేస్తారు. ప్లాస్టిక్ తో ప్యాకింగ్ చేస్తే ఖర్చు తక్కువే అయినా పర్యావరణానికి హాని కలుగుతోంది. దీంతో ప్రస్తుతం ఎక్కువగా గ్లాస్ ప్యాకేజింగ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గ్లాస్ ప్యాకేజింగ్ కి ఖర్చు ఎక్కువైనా కూడా అట్రాక్టివ్ గా ఉండటంతో పాటు వస్తువుకు ఎలాంటి హాని కలగకుండా ప్రొటెక్టివ్ గా ఉంటుందంటున్నారు. విదేశాల్లో గ్లాస్ ప్యాకేజింగ్ కి డిమాండ్ ఎక్కువని, ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా గ్లాస్ ప్యాకేజింగ్ కి మంచి డిమాండ్ వస్తోందంటున్నారు. ఇండియన్ మార్కెట్ లో ప్యాకేజింగ్ ఇండస్ట్రీ దాదాపు 2,40,000 కోట్ల పైమాటే. రాబోయే 2 ఏళ్లలో ఇండియన్ ప్యాకేజింగ్ మార్కెట్ 3,50,000 కోట్లు చేరుకుంటుందని ప్యాకేజింగ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. The most significant sectors are food processing and then pharmaceuticals. Pharmaceuticals mainly the solid doses, formulations and also self-administered drugs. In all these sectors, packaging plays a vital role. The consumers are able to get the same volumes in a lighter bottles. This is one. Secondly, we are trying to work out some antibacterial bottles, some more shapes and all. In the times to come, the glass bottles we are also trying to sell in the retail market, so that all the people are able to shift from the plastic, which is a biggest threat now on the environmental side, to the this thing. ప్యాకేజింగ్ రంగంలో స్థిరపడే వారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈ ఇన్స్టిట్యూట్ కి దేశవ్యాప్తంగా 8 సెంటర్లున్నాయి. హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న సెంటర్ లో ప్రతి ఏడాది 200 మంది విద్యార్థులు 2 ఏళ్ల డిప్లొమా కోర్స్ పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్యాకేజింగ్ ఎంప్లాయీస్ కొరత ఎక్కువగా ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 100% జాబ్ గ్యారంటీ ఈ కోర్సుల్లో ఉందంటున్నారు.